సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులకు మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాదన్నారు సీఎం. దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. పూర్తిగా నిర్మాణం చేయాలంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని తెలిపారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్ ధనదాహానికి బలైందన్నారు రేవంత్ రెడ్డి. మేడిగడ్డపై ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్న బీజేపీ మరోవైపుగా మేడిగడ్డ సందర్శనకు ఎందుకు రావట్లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సీఎం రేవంత్ రెడ్డి కాసేపు క్రితం ట్వీట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో సీఎం చేసిన ట్వీట్ అనేది ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రత్యేక బస్సుల్లో వెళ్లడం జరిగింది. అక్కడ మేడిగడ్డకు సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ ను కూడా అక్కడ పీపీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అక్కడ మేడిగడ్డకు సంబంధించి పిల్లర్స్ ఏవైతే 3 పిల్లర్స్ కుంగాయో వాటికి సంబంధించిన వాటి అన్నిటి కూడా అందరికీ అవగాహన కల్పిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ట్వీట్ అనేది కాస్త ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన ఈ కాళేశ్వరం ధనదాహానికి, కేసీఆర్ ధనదాహానికి బలైందంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. దాదాపు 97,000 కోట్ల వ్యయం చేసి నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా 97,000 ఎకరాలకు కూడా కనీసం నీళ్ళు ఇవ్వలేకపోయారు. అంటే ఒక 1,000 కోట్లకు 1,000 ఎకరాలు కూడా నీరు ఇవ్వలేకపోయారు అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ డిజైన్ పూర్తిగా నిర్మాణ లోపంగా అందులో కట్టొచ్చినట్టు కనపడుతుంది. అయితే ఈ నిర్మాణం జరిగేటప్పుడు అంతా కేసీఆర్ అంతా తానై నడిపే దీన్ని నిర్మాణం చేశారు. చేసిన ఈ ప్రాజెక్ట్ అనేది కనీసం 3 ఏళ్ళు కూడా ఉండలేకపోయింది అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మేడిగడ్డ కూలి ఇన్ని రోజులు అవుతున్నా కూడా సీఎం కేసీఆర్ అంత గతంలో గత ప్రభుత్వం చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మొట్టమొదటి మేడిగడ్డ బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ కూలి ఇన్ని రోజులు అవుతున్న దీనికి సంబంధించి ఇప్పటివరకు కేసీఆర్ స్పందించట్లేదంటూ కూడా ట్వీట్ లో పేర్కొనడం జరిగింది. గత ఎన్నికల కంటే ముందే మేడిగడ్డ కుంగిన నేపథ్యంలో దీనికి సంబంధించి కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. వాస్తవానికి 2019లో దీని కాళేశ్వరాన్ని లాంచింగ్ చేసేటప్పుడు మేడిగడ్డ దగ్గరనే లాంచింగ్ చేయడం జరిగింది. అప్పుడు గవర్నర్ గానీ మహారాష్ట్ర, ఏపీ ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలను కూడా స్వయంగా తీసుకెళ్లి అక్కడ లాంచింగ్ చేయడం జరిగింది. అయితే 2019లో స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఎన్నికల ముందు ఇది 3 పిల్లలు కుంగిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వాటర్ కూడా లేకుండా పూర్తిగా డ్రై గా ఉన్న పరిస్థితిని, అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో మేడిగడ్డ అనేది ప్రస్తుతం డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది పనికిరాదు, మేడిగడ్డ అనేది పూర్తిగా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో కుంగిన నేపథ్యంలో వాటిని పూర్తిగా తొలగించాలంటే కనుక ఆ బూడి దగ్గరికి కాకుండా మిగతా వాటికి డిపెండింగ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది పనికిరాదు అంటూ కూడా ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేవిధంగా విజిలెన్స్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అక్కడ జరిగిన లోపాలకు సంబంధించిన అంశాలను కానీ అదేవిధంగా డిపిఆర్ కానీ మిగతా అంశాలకు అన్నిటి కూడా విజిలెన్స్ ఇప్పటికే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఇప్పటికే ఇద్దరు ఈఎన్సీలను, జనరల్ ఈఎన్సీ మురళీధర్ తో పాటు కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ట్వీట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ అనేది కాస్త ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో సీఎం మంత్రులతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా మేడిగడ్డకు చేరుకుని ఉన్నారు. 3 గంటలకు అక్కడ చేరుకున్న తర్వాత 3 గంటల నుంచి 5 గంటల వరకు 2 అవర్స్ వరకు కూడా అక్కడనే ఆ ప్రాంతం అంతా కూడా విజిట్ చేసి 4 గంటల నుంచి 5 గంటల వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ సంబంధించి మొత్తం మేడిగడ్డ అనేది పూర్తిగా పనికిరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొన్న దాంతో పాటు విజిలెన్స్ రిపోర్ట్ ను కూడా బేరేజ్ వేసుకొని ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసీఆర్ చెప్పండి. ప్రతాప్, రేవంత్ రెడ్డి ట్వీట్ ఇప్పుడు ఎలా చూడాలి? ఎందుకంటే ఈ సాయంత్రం మరోవైపు బీఆర్ఎస్ సభ కూడా ఉండబోతుంది. అంటే పూర్తిగా పునర్నిర్మాణం చేయాలంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందంటూ కూడా ఈ ట్వీట్ లో చెప్పారు కదా, దీనికి బీఆర్ఎస్ రియాక్షన్ ఈవినింగ్ సభలో ఉండొచ్చా? డెఫినెట్ గా ఇది ఒక పొలిటికల్ పైచేయి సాధించే విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ అక్కడ కృష్ణా ప్రాజెక్టులను ఏవైతే ఉన్నాయో, ఉమ్మడి ప్రాజెక్టులు అయిన శ్రీశైలం కానీ నాగార్జునసాగర్, ఈ 2 ప్రాజెక్టుల పైన 15 అవుట్లెట్లకు సంబంధించి బోర్డుకు అప్పగించే విషయానికి సంబంధించి ఒక పొలిటికల్ దుమారం అయితే రేగుతుంది. దీనిపైన దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీ వేదిక కూడా తీర్మానం చేసి ఎట్టి పరిస్థితుల్లో బోర్డుకు అప్పగించబోమంటూ కూడా అసెంబ్లీ నిన్న ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని నల్గొండలో ఈ రోజు బీఆర్ఎస్ ఒక సభ ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే ఒక ఇండికేషన్ తోటి ప్రజల మధ్యలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే దీని దృష్టిలో ఒకవైపు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నానికి కౌంటర్ అటాక్ గానే కాళేశ్వరం అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం సంబంధించిన అంశం సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా స్పందించేయడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఒకవైపు కుంగిపోవడం కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ దీనికి సంబంధించి కూడా చాలా లోపాలను వెలికి తీయడం కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో విజిలెన్స్ రిపోర్ట్ కూడా అనేక లోపాలను బయట తీయడం తోటి గత ప్రభుత్వంలో ఉన్న వారంతా కూడా ఇప్పుడు సైలెంట్ ఉన్న పరిస్థితి అయితే ఉంటుందని
చెప్పుకొని దీనికి సంబంధించి కేసీఆర్ గానీ ఎవరు స్పందించడానికి ముందుకు రావట్లేదు. అది మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ఒకటే కాదు, మిగతా చాలా ఉన్నాయి కాబట్టి మిగతా లిఫ్టులు కానీ మిగతా దాదాపు 250 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, దీనికి సంబంధించిన అనేక ఎకరాలకు సంబంధించి దాదాపు ఇప్పటికి కూడా ఫిబ్రవరి మాసంలో కూడా ఇప్పటికి చాలా చోట్ల కూడా వాటర్ ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి చాలా రంగనాయక సాగర్ కానీ కొండపచ్చమ్మ సాగర్ ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతర్భాగమే కానీ కేవలం ఒక మేడిగడ్డను పట్టుకొని మేడిగడ్డలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ పట్టుకొని ఈ విధంగా రాజకీయం చేసే పరిస్థితి చేస్తున్నారని చెప్పి ప్రభుత్వం కావాలని రాజకీయం చేస్తున్నట్టు కూడా మంత్రి హరీష్ రావు అయితే స్పందించడం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలే. ఈ రోజు సాయంత్రం నల్గొండ సభలో ఏమన్నా కేసీఆర్ దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడతారా, ప్రభుత్వం చేసిన అటాక్ సంబంధించి కూడా ఏమైనా స్పందిస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఆ ట్వీట్ ని. పూర్తిగా పునర్నిర్మాణం చేయాలంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందన్నారు రేవంత్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్ ధనదాహానికి బలైందన్నారు. మేడిగడ్డపై ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మేడిగడ్డ సందర్శనకు ఎందుకు రావట్లేదంటూ కూడా ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సిద్ధాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ని మనం ఇప్పటి వరకు చూసామంటే మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులకు కూడా పనికిరాదంటూ ట్వీట్ చేశారు. పోటాపోటీ సభలు కూడా ప్లాన్ చేశారు. రేవంత్ రెడ్డి ట్వీట్ కి బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండొచ్చు? అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ముందు నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ని రుకున పెట్టేందుకు ఈ ప్రాజెక్టు సంబంధించి వివాదాన్ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని కానీ నిర్మాణంలో సాంకేతిక లోపాల కారణంగానే సమస్య తలెత్తిందన్న వాదనను బీఆర్ఎస్ నేతలు తెరపెక్కితేస్తున్నారు. అయితే ఈరోజు శాసనసభ్యులను మేడిగడ్డ విజిట్ తీసుకెళ్లిన నేపథ్యంలో శాసనసభ్యులను అక్కడ పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత ఎలాంటి అభిప్రాయాలు వెల్లడిస్తారా అన్న ఒక అంచనా బీఆర్ఎస్ నేతలు వేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లాల తరలింపు అంటే కృష్ణా జిల్లాలను నీటి వినియోగాన్ని హక్కులు కేఆర్ఎంబి బోర్డు పరిధిలోకి తీసుకురావడాన్ని బీఆర్ఎస్ సర్కార్ తప్పుపడుతూ రేవంత్ పై ఇదే అస్త్రంగా బీఆర్ఎస్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ని ఆత్మరక్షణలో వేసేందుకు మేడిగడ్డపై దూకుడు పెంచుతున్నారన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ నేతలు మరి కాసేపట్లో స్పందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ నేతలు ఈ రేవంత్ ట్వీట్ పై ఎలా స్పందిస్తారన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మేడిగడ్డ విషయంలో ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని గతంలోనే ప్రకటన చేసింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం దగ్గరనే పూర్తిగా అన్ని ఏజెన్సీలు ఉంటాయని పూర్తి విచారణ జరపాలని బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేయడంతో ఒక ఈ పరిణామం ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.